అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెను వెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి, మంచి ఫలితాలను పొందండి. తదుపరి తులారాశి. సంతాన పురోగతి, విద్యా సంబంధమైన విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యాపారంలో గడువు పెట్టాలన్న మీ ఆలోచన కొంత ఆలస్యంగా కార్యరూపం దాలుస్తుంది. బంధువుల సహకారం కొంత లభిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష వాదనల ఆధారంగా నిర్ణయాలు చేయవద్దు. అన్ని వైపు నుండి వాస్తవాలు గ్రహించండి. మార్గం మీకే బోధపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బదిలీ సమస్యగా మారవచ్చు. నూతన రుణాలు అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మరుగున పడ్డాయి అనుకున్న అంశాలపైన దృష్టిని సారిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధురాన్ని ధరించండి. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనస్సు రాశి వారికి ముగ్గురికి కూడా ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. 2వది కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠించాలి. 3వది అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇది చేయించడం వల్ల శనిగ్రహ దోషం పోయి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది.